అందరికీ దసరా శుభాకాంక్షలు. నాకు కొద్దిగా దగ్గుగా ఉంది, నేను మాట్లాడడం కష్టమే, వచ్చి కూర్చుంటానని అడిగాను, ఎవరో ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను మధ్యలో దగ్గు వచ్చి నేను తగ్గితే అది కొంచెం కట్ చేయండి, అది డిస్క్లైమర్. నేను 2.5 సంవత్సరాల క్రితం ఈ టాక్ షోని ఒక బాలకృష్ణ గారితో మంచి టాక్ షో చేస్తున్నాము అనే ఊహతోటి ఈ టాక్ షోని ప్రారంభించాం. తీరా చూస్తే ఈ టాక్ షో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టాక్ షోస్ ఆఫ్ ఇండియా, వన్ ఆఫ్ ది కాదు ది బిగ్గెస్ట్ టాక్ షో ఆఫ్ ఇండియా, సారీ. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్రపంచం అంతా అన్నిటికీ ఐఎండిబి రేటింగ్ అని ఒకటి ఉంది, చాలామందికి తెలిసే ఉంటుంది. అందులో ఐఎండిబి రేటింగ్లో దీన్ని 9 out of 10 ఇచ్చారు. ఏ షోకి ఇవ్వరు అది. మన టాప్ ఇండియన్ షోస్లో మీరు ఆ పేర్లు చెప్తే బాగోదు, వెరీ పాపులర్ టాక్ షోస్ ఉన్నాయి కదా, అవి తీసి ఐఎండిబిలో చూడండి, 6.5, 6.7 మొత్తకే ఉన్నాయి. మన షోకి మాత్రమే 9/10. అటువంటి టాక్ షో మన ఆహాకి రావడం మా అదృష్టం. అది మేము మీకు ప్రజెంట్ చేయడం, మీరు దీన్ని ఇంత ఎత్తుకు తీసుకెళ్ళడం సర్వదా మీకు మేము కృతజ్ఞులం. ఈ టాక్ షో అంత ఎత్తుకి ఎత్తి పెట్టడానికి ఎవరి భుజాల మీద పెట్టాం? మన బాలయ్య భుజాల మీద పెట్టాం. అందువల్ల తీసుకుని వెళ్ళి దాన్ని అంత ఎత్తున పెట్టారు. మీరు అనుకోవచ్చు 1, 2, 3 షోల్లో చీఫ్ మినిస్టర్లు వచ్చారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు వచ్చారు, పెద్ద పెద్ద హీరోలు వచ్చారు. ఇంతమంది వచ్చి ఇన్ని నడిచిన తరువాత మళ్ళీ సీజన్4లో ఏంటబ్బా తీసుకొస్తారు, ఏంటబ్బా తీసుకొస్తారని చూడండి. దిస్ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ షోస్ ఆఫ్ అన్స్టాపబుల్. మళ్ళీ అగైన్ మీకు అటువంటి షోని ఎలా ఉంటుందో చెప్పడానికి మన ఒక ట్రైలర్ని మనం వేయడం సర్వసాధారణం కదా. అందువల్ల ఈ ట్రైలరు ఇదివరకలా కాకుండా కొంచెం కొత్తగా ఉంటుంది. ఆ ట్రైలర్ వేసే టైం అయిందమ్మా, తేజస్విని గారు మాట్లాడిన తర్వాత వేస్తే బాగుంటుందేమో. పర్లేదమ్మా మాట్లాడు. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. అండ్ ఫస్ట్ ఆఫ్